వెల్కమ్ టు ఐఏసిఈ ఈ వీడియోలో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం యా ఫస్ట్ ఐటీసీ జెడ్ యొక్క పూర్తి రూపం ఏంటి అని అడిగారు ఐటిసి జెడ్ ఎబ్రివేషన్ అడుగుతున్నారు ఇది జోగ్రఫీ సంబంధించింది ఎబ్రివేషన్ రిలేటెడ్ క్వశ్చన్ కూడా సో ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అనేది మనకి ఐటీసీ జెడ్ యొక్క మెయిన్ అబ్రివేషన్ గా చెప్పొచ్చు అయితే అసలు ఈ ఐటీసీ జెడ్ అనేది ఒకసారి మనం చూద్దాం జనరల్గా అత్తని తీసుకుంటే అత్తకి మనకి సెంటర్ ఆఫ్ ద అర్త్ జీరో డిగ్రీస్ భూమధ్య రేఖ లేదా ఈక్వేటర్ అంటాం దీనిని నార్త్ అండ్ హెమీస్పియర్ అంటాం దీనిని సౌత్ అండ్ హెమీస్పియర్ అంటాం ఉత్తరార్ధ గోళం దక్షిణార్థ గోళం సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి థర్టీ డిగ్రీస్ నార్త్ హెమీస్పియర్ ఉంటుంది ఇక్కడ వచ్చేటప్పటికి థర్టీ డిగ్రీస్ సౌత్ హెమీస్పియర్ ఉంటుంది అయితే మనకి విండ్ ఆల్వేస్ ఫ్లో ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్ ఏరియా గాలి ఎప్పుడూ అధిక పీడన నుంచి పీడనానికి వీస్తుంది ఇంకొకటి సర్ఫేస్ ప్రెషర్ విల్ బీ డామినేటెడ్ బై టెంపరేచర్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నార్మల్ ప్రెషర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సర్ఫేస్ ప్రెషర్ సో ఉపరితల పీడనం అనేది ఉష్ణోగ్రత మీద డిపెండ్ అయి ఉంటుంది దీని అర్థం ఏంటి జీరో డిగ్రీస్ దగ్గర టెంపరేచర్ ఎక్కువ ఉంటుందా థర్టీ డిగ్రీస్ దగ్గర ఎక్కువ ఉంటుందా కంపేర్ చేసుకుంటే సో జీరో డిగ్రీస్ దగ్గర టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది సో టెంపరేచర్ ఎక్కువ ఉన్న చోట ఉపరితల పీడనం అనేది మనకి తక్కువ ఉంటుంది ద సర్ఫేస్ ప్రెషర్ షుడ్ బి లో అండ్ ఇక్కడ సర్ఫేస్ ప్రెషర్ షుడ్ బి హై సో ఇక్కడ కూడా మనకి హై వస్తుంది అంటే ద విండ్ ఆల్వేస్ ఫ్లో ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్ ఏరియా అని చెప్పొచ్చు సో అంటే మనకి థర్టీ డిగ్రీస్ నార్త్ నుంచి థర్టీ డిగ్రీస్ సౌత్ నుంచి విండ్స్ ఎటువైపు వెళ్తే జీరో డిగ్రీస్కి వెళ్తాయి ఎగ్జాక్ట్గా నార్థర్న్ హెమీస్పియర్ నుంచి సౌథన్ హెమీస్పియర్ నుంచి వచ్చిన ఈ విన్స్ అన్నీ కూడా ఎక్కడ మర్జ్ అవుతాయి అంటే ఈక్వేటర్ దగ్గర మర్జ్ అవుతాయి ఎగ్జాక్ట్లీ ఈక్వేటర్ దగ్గర ఎక్కడ అంటే మనకి ఫైవ్ డిగ్రీస్ నార్త్ నుంచి ఫైవ్ డిగ్రీస్ సౌత్ ఈ మధ్య ఏరియాలో మనకి ఈ విన్స్ అన్నీ కూడా మర్జ్ అవ్వడం జరుగుతుంది సో ఈ జోన్ ని మనం ఏమని పిలుస్తామంటే ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ సో ట్రాపికల్ ఏరియా అంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా అధిక ఉష్ణోగ్రత ఏరియా సో ట్రాపికల్ ఏరియా దగ్గర ఈ రెండు విన్స్ కూడా కన్వర్జ్ అవ్వడాన్ని ఇంటర్ాపికల్ కన్వర్జెన్స్ జోన్ అంటాం ఐటీ సిస్ అయితే ఒకసారి చూడండి జనరల్గా మనకి సన్ సూర్యుడు ఇక్కడ కానిస్టెంట్గా ఉండడు సో ఒకసారి చూస్తే జనరల్గా మనకి సన్ ఈ పొజిషన్లో ఉంటారు కొన్ని రోజులు దాని తర్వాత సన్ కొన్ని రోజులు ఈ పొజిషన్లో ఉంటారు దాని తర్వాత అంటే ఇక్కడ యాక్చువల్గా సన్ అనేది కానిస్టెంట్ మనకి అత్తు తిరుగుతున్నప్పుడు పొజిషన్ మారుతుంది పొజిషన్ మారితే టెంపరేచర్ మారుతుంది టెంపరేచర్ మారితే ప్రెషర్ మారుతుంది అంటే ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ షుడ్ బి మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఏరియా డిపెండ్స్ ఆన్ దట్ అత్ రివల్యూషన్ అరౌండ్ ద సన్ సో సూర్యుడు చుట్టూ తిరిగే అతి యొక్క పరిస్థితిని బట్టి ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ కూడా మారుతూ ఉంటది అయితే ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ని మ్యాక్సిమం మనం రిఫరెన్స్గా గా ఎక్కడ తీసుకుంటామంటే జీరో టు ఫైవ్ డిగ్రీస్ నార్త్ దగ్గర తీసుకుని చెప్పడం జరుగుతుంది సో నెక్స్ట్ వన్ విచ్ గ్రూప్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ బౌండరీ ఆఫ్ నాగాల్యాండ్ సో నాగాల్యాండ్ అడుగుతున్నారు కాబట్టి చూద్దాం సో ఇక్కడ మనకి నాగాల్యాండ్ ఉంటుంది నాగాలాండ్ కింద ఆనుకొని మనకి ఏ స్టేట్ ఉంటుంది అంటే మణిపూర్ ఉంటుంది సో మణిపూర్ని ఆనుకొని ఇటు ఇటువైపు మనకు ఉండే స్టేట్ ఏది అంటే అస్సాం సో అస్సాం పైన ఇటువైపు ఉండేది ఏది అంటే మనకి అరుణాచల్ అంటే నాగాల్యాండ్ని ఆనుకొని అరుణాచల్ ఉంటుంది అస్సాం అండ్ మణిపూర్ మూడు స్టేట్స్ ఉండాలి సో చూద్దాం ఫస్ట్లో అరుణాచల్ ఉంది అస్సాం ఉంది మేఘాలయ ఉంది కాబట్టి మేఘాలయ ఉండదు ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ నాట్ ఆన్సర్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మణిపూర్ అని ఉంది సో ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ బి ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మేఘాలయ ఉంది అది కాదు సో నాగాలాండ్ టచ్ చేసేది అరుణాచల్ అస్సాం మణిపూర్ అదే ఏ ఇంటర్నేషనల్ కంట్రీ నాగాలాండ్ తో బోర్డర్ ని షేర్ చేసుకుంటుంది అంటే దట్ ఈస్ అ మయన్మార్ మయన్మార్ ఈ షేరింగ్ గా ఇంటర్నేషనల్ బౌండరీ విత్ ద నాగాలాండ్ స్టేట్ ఇన్ ఇండియా సో నెక్స్ట్ వన్ విచ్ ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ పెనింజులార్ ఇండియా ఆల్రెడీ నేను చెప్పాను ఇందాక మనం ప్రీవియస్ వీడియోలోనే డిస్కస్ చేసుకున్నాం గో గంగా వచ్చేసి లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా అండ్ గోదావరి వచ్చేసి లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా ఆర్ పెంజులార్ ఇండియా సో కాబట్టి ఇక్కడ గోదావరి ఉంది ఆప్షన్ డి గోదావరిని సౌత్ గంగా ఆర్ దక్షిణ గంగా సో సౌత్ గంగా లేదా దక్షిణ గంగా అని చెప్పేసి గోదావరిని పిలవడం జరుగుతుంది మార్బుల్ రివర్ ఇన్ దేని పిలుస్తారు అంటే నర్మదాని అలాగే కొలరున్ లేదా కళ్యాణి అని తమిళనాడులో ఏ రివర్ని పిలుస్తారు అంటే కావేరి రివర్ ని పెరడం జరుగుతుంది గోదావరి అండ్ కృష్ణ రివర్స్ పుట్టినవి ఎక్కడ అంటే మహారాష్ట్రలో సో నర్మదా రివర్ పుట్టింది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ లో కావేరి రివర్ పుట్టింది ఎక్కడ అంటే కర్ణాటకలో అయితే ఈ నాలుగు రివర్స్ లో మూడు రివర్స్ అంటే గోదావరి అండ్ కృష్ణ కావేరి ఈ మూడు రివర్స్ ఏసీలోకి వెళ్తాయంటే బే ఆఫ్ బెంగాల్ అందుకే వీటిని ఏ ఫ్లోయింగ్ రివర్స్ అంటారంటే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటారు నర్మదా రివర్ ఎందులోకి వెళ్తుంది అంటే అరేబియన్ సీలోకి అందుకే దీన్ని ఏ ఫ్లోయింగ్ రివర్ అంటారంటే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అని చెప్పి పిలుస్తారు అలాగే గోదావరి మీద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ పోలవరం నర్మదా రివర్ మీద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ సర్దార్ సరోవర్ డ్యామ్ కావేరి రివర్ మీద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కేఆర్ఎస్ కృష్ణరాజ్ సాగర్ డ్యామ్ అండ్ నెక్స్ట్ కృష్ణా రివర్ మీద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ డ్యామ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ ఏరియా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ హిస్టరీలో హూ అమంగ్ ద ఫాలోయింగ్ యాజ్ ద రిలీజియస్ గురువు ఆఫ్ శివాజీ ఈ క్రింది వాళ్ళలో శివాజీ మత గురువు ఎవరు అని అడుగుతున్నారు తుకారం ఏక్నాథ్ జ్ఞానేశ్వర్ రామ్ దాస్ సో మనకి సమర్థ రాందాస్ అంటాం సమర్థ రామదాస్ సో సమర్థ రామదాస్ ఈజ్ అ గురు ఆఫ్ శివాజీ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అలాగే ఈయన యొక్క ఇంకొక పేరు కూడా ఉంది సమర్థ రామదాస్నే నారాయణ్ అని కూడా పిలుస్తారు సో శివాజీ ఏ కింగ్డమ్కి సంబంధించిన వ్యక్తి అంటే మరాఠా కింగ్డమ్కి సంబంధించిన వ్యక్తి అండ్ ఇవి మనకి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినవి సో శివాజీ యొక్క తల్లి పేరు ఏది అంటే జిజియాబాయ్ సో జిజియాబాయ్ ఈజ్ అ మదర్ నేమ్ ఆఫ్ విచ్ పర్సన్ అంటే శివాజీ నెక్స్ట్ వన్ అమంగ్ ంగ్ దాలోయింగ్ హ్యాడ్ బ్రాంచ్ ఆఫ్ ముస్లిం లీగ్ ఇన్ లండన్ యాక్చువల్ గా మనకి నైన్టీన్ నాట్ సిక్స్ లో పంతొమ్మిది వందల ఆరులో బా ఢాకా నవాబైన సలీముల్లా ఖాన్ అండ్ అగ ఖాన్ వీళ్ళిద్దరూ కలిసి ముస్లిం లీగ్ ని ఢాకా కేంద్రంగా పంతొమ్మిది వందల ఆరులో ఎస్టాబ్లిష్ చేశారు దాని తర్వాత నైన్టీన్ నాట్ ఎయిట్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో మనకి సయ్యద్ అమీర్ అలీ సో సర్ సయ్యద్ అమీద్ అలీ ఎస్టాబ్లిష్డ్ ముస్లిం లీగ్ ఇన్ లండన్ సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అలాగే సయ్యద్ అలీ ఈజ్ ఆల్సో గుడ్ రైటర్ ఆయన రాసిన బుక్ వచ్చేసి ద స్పిరిట్ ఆఫ్ ఇస్లామిజం అనే బుక్ ని రాసిన పర్సన్ మనకి సర్ సయ్యద్ అమీర్ అలీ స్పిరిట్ ఆఫ్ ఇస్లామిజం సో ఈ బుక్ ని రాసిన పర్సన్ మనకి అమీర్ అలీ సో నెక్స్ట్ పాలిటీ క్వశ్చన్స్ చూద్దాం సో పాలిటీలో ఫస్ట్ క్వశ్చన్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సాట్ అండ్ అమాండ్మెంట్ ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ టు ప్రివెంట్ విచ్ ఫ్రమ్ ద క్యారింగ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ ద లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ ద పోలింగ్ బిగైన్స్ ఇక్కడ ఏమైనా అడుగుతున్నారంటే ఎలక్షన్ కమిషన్ పంతొమ్మిది వందల యాభై ఒకటి పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఏం చేస్తుంది అంటే ఎలక్షన్ జరగబోయే నలభై ఎనిమిది గంటల ముందర ప్రచారాలని అంటే పొలిటికల్ ప్రచారాలని మీడియా ద్వారా ప్రింటింగ్ ప్రెస్ ద్వారా వీటన్నిటి ద్వారా నిలిపివేయడం జరుగుతుంది అక్కడ ఇది ఆన్సర్ యాక్చువల్గా ఏమి నిలిపేస్తారు ఫార్టీ ఎయిట్ బిఫోర్స్ ఆఫ్ ద ఎలక్షన్ అని అడుగుతున్నారు సో ప్రింటింగ్ మీడియాని కంట్రోల్ చేస్తారు సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్స్ కాబట్టి ఆల్ ఆఫ్ ద ఎబో ఈస్ అ కరెక్ట్ ఆన్సర్ సో మనకి ప్రింట్ మీడియా సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఫ్రమ్ క్యారింగ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ద లాస్ట్ ఫార్టీ ఎయిట్ ఇవర్స్ బిఫోర్ ద పోలింగ్ బిగేన్స్ విల్ బీ ప్రివెంటెడ్ బై దట్ సో ఎలక్షన్ కమిషన్ ఆన్ ద పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పార్ట్ ఫోర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్ ఫోర్ అనేది దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు ద యూనియన్ అండ్ ద స్టేట్స్ అనేది పార్ట్ సారీ ద యూనియన్ అనేది మనకి దేనికి సంబంధించింది అంటే పార్ట్ ఫిఫ్త్కి సంబంధించింది యూనియన్ నెక్స్ట్ పార్ట్ సిక్స్త్కి సంబంధించింది స్టేట్స్ వస్తుంది సో నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి పార్ట్ త్రీ అవుతుంది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వచ్చేసి ఫోర్ అవుతుంది ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం కదా సో ఫండమెంటల్ డ్యూటీస్ ఫోర్ ఏ అవుతుంది యూనియన్ అండ్ స్టేట్స్ ద యూనియన్ అండ్ స్టేట్స్ అనేది మనకి దేంట్లోకి వస్తుంది అంటే పార్ట్ వన్లోకి వస్తుంది సిటిజన్షిప్ అనేది మనకి దేంట్లోకి వస్తుంది అంటే పార్ట్ టూలోకి వస్తుంది మళ్ళీ చూద్దాం సో సిటిజన్షిప్ అనేది పార్ట్ టూ యూనియన్ అండ్ స్టేట్స్ వన్ ఫండమెంటల్ రైట్స్ పార్ట్ త్రీ అండ్ డిపిఎస్పి పార్ట్ ఫోర్ ఫండమెంటల్ డ్యూటీస్ ఫోర్ ఏ అండ్ యూనియన్ అనేది ఫైవ్ పార్ట్ ఫైవ్లోకి వస్తుంది స్టేట్స్ అనేది పార్ట్ సిక్స్లోకి రావడం జరుగుతుంది సో అయితే ఇక్కడ ఏమన్నా అడుగుతున్నారు ద పార్ట్ ఫోర్ ఫోర్ డీ విత్ వాట్ అంటే డిపిఎస్పి ఆదేశిక సూత్రాలు కాబట్టి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆప్షన్ డిస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూద్దాం హూ హ్యాస్ ప్రపోజ్డ్ ద ఐడియా ఆఫ్ త్రీ టైర్ పంచాయతీ రాజ్ సిస్టమ్ సో త్రీ టైర్ పంచాయత్ రాజ్ వ్యవస్థని ఎవరు ప్రపోజ్ చేశారని అడుగుతున్నారు అశోక్ మెహతా కమిటీ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ రాయల్ కమిషన్ నన్ ఆఫ్ దిస్ సో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఈజ్ ప్రపోజ్డ్ త్రీ టైర్ పంచాయతీ రాజ్ సిస్టమ్ అని చెప్పొచ్చు అలాగే ఫాదర్ ఆఫ్ సెల్ఫ్ లోకల్ సెల్ఫ్ ని అని ఎవరిని పిలుస్తారు అంటే లార్డ్ రిప్పన్ ఈజ్ ఎస్ అ ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పంచాయతీరాజ్ మొట్టమొదటిగా భారతదేశంలో విధించబడిన స్టేట్ ఏది అంటే రాజస్థాన్ అండ్ పంచాయతీ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్న పంచాయతీని సెవెంటీ థర్డ్ అమాండ్మెంట్ ద్వారా ఏ పార్ట్ లో కాన్స్టిట్యూషన్ లో జాయిన్ చేశారంటే పార్ట్ నైన్ పంచాయతీరాజ్ ఆర్టికల్స్ ఏ ఆర్టికల్ నుంచి అంటే టూ ఫార్టీ త్రీ ఆర్టికల్ నుంచి మొదలవుతాయి అండ్ పంచాయతీరాజ్ అమాండ్మెంట్ ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారంటే నైన్టీన్ నైన్టీ టూలో సెవెంటీ థర్డ్ ద్వారా తీసుకురావడం జరిగింది నెక్స్ట్ వన్ ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ మే రిజైన్ హిజ్ ఆఫీస్ బై రైటింగ్ అడ్రస్ టు ద సో స్పీకర్ ఆఫ్ లోక్సభ రాజీనామా చేయాలనుకుంటే అతని రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేస్తారో అని అడిగారు సో స్పీకర్ ఆఫ్ లోక్సభ విల్ గివ్ అ రెసిగ్నేషన్ అడ్రస్ టు ద డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ సో డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభకి ఇవ్వచ్చు ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ విత్ రెస్పెక్ట్ టు ద దిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈ క్రింద చూడమంటున్నారు రెడ్యూసర్ క్యాష్ క్యాడింగ్ ఎఫెక్ట్ సో క్యాష్ క్యాడింగ్ ఎఫెక్ట్ ని తగ్గిస్తుంది అది కూడా కరెక్టే నెక్స్ట్ కాంప్రహెన్సివ్ ఇది కాంప్రహెన్సివ్ ఎమాండింగ్ సారీ ఎయిమ్డ్ ఎట్ ఫోర్ గోయింగ్ అ కామన్ డొమెస్టిక్ మార్కెట్ అది కూడా కరెక్టే ఆల్కహాల్ అండ్ పెట్రోలియం ఆర్ ఎగ్జెడ్ ఫ్రమ్ ద జిఎస్టి కొన్ని రా మెటీరియల్స్ ని ఎగ్జామ్ చేస్తారు ఆ రా మెటీరియల్స్ లో మనకి ఆల్కహాల్ అండ్ పెట్రోలియం కూడా ఉంటాయి సో ఆల్ ఆఫ్ ద ఎబో ఇస్ కరెక్ట్ ఆన్సర్ యాక్చువల్లీ పై వన్ సో ఆల్ ఆఫ్ ద ఎబో ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద దిఎస్టి ఫాలోయింగ్ దిస్ థింగ్ జిఎస్టి కౌన్సిల్ కి చైర్మన్ గా ఉండేది ఎవరు అంటే ఫినాన్స్ మినిస్టర్ సో ద నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ జనరల్లీ సీన్ ఇన్ అర్బన్ ఏరియాస్ సో అర్బన్ ఏరియాస్లో జనరల్గా చూసే అన్ఎంప్లాయ్మెంట్ ఏది అని అడిగారు సో ఫస్ట్ ఇది డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ జనరల్గా మనకి ఎక్కువ మనకి ఏదైనా ఒక వర్క్ చేసే చోట తక్కువ మంది తో అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి ఆ ప్రాజెక్ట్లో మనకి యాభై మంది అవసరం అనుకోండి సో మోస్ట్ టాలెంటెడ్ ఇరవై మంది పీపుల్ ఉన్నారు అనుకోండి సో తగ్గించేయడం డిపెండ్స్ ఆన్ ద టాలెంట్ అండ్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ ఎబిలిటీ సో అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది డిస్గైజ్డ్ అంప్ ఎంప్లాయ్మెంట్లో నెక్స్ట్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ మీకు ఆల్రెడీ తెలుసు సీజన్ పరంగా వచ్చేది సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా అర్బన్ ఏరియాస్లో కనిపించేది మనకి ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు మనం జనరల్గా ఒక సీజన్లో ఒక ప్రత్యేకమైన వస్తువులు మాత్రమే అమ్మగలం సో ఆ సీజన్ అయిపోయిన తర్వాత దానికి గిరాకీ ఉండదు ఆ ప్రొడక్ట్కి ప్రొడ్యూస్ ఉండదు సో ఆ టైంలో దాన్ని అమ్మలేరు ఆ టైంలో కొంతమంది అన్ఎంప్లాయ్మెంట్కి కి గురవుతూ ఉంటారు సో వీ కెన్ కాల్ డేస్ దట్ ఈస్ అ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ వన్ Which telecom company has partnered with the Qualcomm to launch? ఫైవ్ జీ సర్వీస్ ఇన్ ఇండియా క్వాల్కామ్ అనే కంపెనీ మనకి చిప్స్ అండ్ సెమీ కండక్టర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఆ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చర్డ్ కంపెనీ నథింగ్ బట్ క్వాల్కమ్ సో క్వాల్కమ్ తో ఫైవ్ జీ సర్వీస్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఇండియాలో ఏ కంపెనీ పార్ట్నర్ అయింది అని అడుగుతున్నారు జియో అండ్ వి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లైవ్ అండ్ యాజ్ వెల్ ఎస్ ఎయిర్టెల్ సో ఎయిర్టెల్ అనేది మనకి క్వాల్కమ్ తో పార్ట్నర్గా నిలిచింది ఫైవ్ జీ సర్వీసెస్ ని అందించడానికి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఇక్కడ ఈ జ్ఞాన్ మిత్ర ఈజ్ మొబైల్ యాప్ ఫర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ లాంచ్డ్ ఇన్ వీచ్ ఆఫ్ ద రీజియన్ జనరల్గా మనకి లాక్డౌన్ తర్వాత ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఎక్కువగా పెరిగింది సో ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ ప్రధానమంత్రి ఈ విద్య అనేది ఈ మిత్ర విద్య అనే పథకాన్ని స్టార్ట్ చేశారు సో దాంట్లో భాగంగా వీ సో మెనీ మనకి ఏమంటారు పథకాలు స్కీమ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు థర్టీ ఫోర్ డిటీహెచ్ సర్వీసెస్ని ఒక దాని కింద తీసుకొచ్చి అందరికీ ఇంటర్నెట్ ఉండదు కాబట్టి ఆ థర్టీ ఫోర్ డిటీహెచ్ ద్వారా ఎడ్యుకేషన్ని ఫ్రీగా మనకి అందించడం జరుగుతుంది విత్ ద హై క్వాలిటీ సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ని కూడా తీసుకురావడం జరిగింది వాటిలో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పాల్సింది ఈ జ్ఞాన్ మిత్ర సో ఇలాంటి ఈ జ్ఞాన్ మిత్ర అనే యాప్ ని మనకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ ఈ యూనియన్ టెరిటరీస్ లాంచ్ చేశాయి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ వన్

ఫస్ట్ ఫీమేల్ ఆటో దళిత్ ఆటోబయోగ్రఫీ రాసిన పర్సన్ ఎవరు అంటే మనకి శాంతాబాయ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అన్నా బస్తే అని ఉంది సో అన్నా బాస్తే రాసింది ఏంటంటే ఈయన ఒక మూమెంట్ని చేశారు మహారాష్ట్రలో అది సంయుక్త మహారాష్ట్ర దళిత్ మూమెంట్ సంయుక్త మహారాష్ట్ర దళిత్ మూమెంట్ని సాగించిన పర్సన్ మనకి అన్నా బాస్తే సో నెక్స్ట్ వచ్చేసి మనకి విఠల్ రామ్జీ షిండే సో విఠల్ రామ్జీ షిండే వచ్చేసి మనకి డిప్రెస్డ్ క్లాస్ మిషన్ ఆఫ్ ఇండియా కొనసాగించారు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఇక్కడ వచ్చేసి ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకాట్రీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విత్ సిటీ అని అడుగుతున్నారు ఆప్షన్స్ లో సిమ్లా పూణే రాంచీ కోల్కత్తా ఉన్నాయి సో ఆన్సర్ ఈస్ రాంచీ అలాగే మనకి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోల్డ్ మైనింగ్ అనేది కూడా ఎక్కడ ఉంది అంటే రాంచీలో ఉంది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోల్డ్ మైనింగ్ అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెలివిజన్ అండ్ ఫిలిం ఇండస్ట్రీ అనేది మనకి ఎక్కడ ఉందంటే పూణే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెలివిజన్ అండ్ ఫిలిం ఇండస్ట్రీ అనేది సో ఇక్కడ వచ్చి ద వైఎస్ఆర్ కాపునేస్తం స్కీమ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఫర్ పీరియడ్ ఆఫ్ హౌ మెనీ ఇయర్స్ సో ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేయబడిన వైఎస్ఆర్ కాపునేస్తం అనే పథకం ఎన్ని సంవత్సరాలకి అమలు చేయబడుతుంది అని అడుగుతున్నారు సో వైఎస్ఆర్ కాపునేస్తం అనే పథకం మనకి ఆంధ్రప్రదేశ్లో ఫైవ్ ఇయర్స్ కోసం లాంచ్ చేయబడిన పథకం ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఈపీఎఫ్ఓ ఎంప్లాయీ ప్రావిడేటివ్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ జారీ చేసిన రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి ప్రావిడేటివ్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఎంత ఉంచింది అని అడుగుతున్నారు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో ఈపీఎఫ్ఓ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ ద టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఇంట్రెస్ట్ రేట్ ఫినాన్షియల్ ఇయర్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా ఉంది నెక్స్ట్ హూ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు బికమ్ యాజ్ అ చైర్పర్సన్ ఆఫ్ యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అడ్వైజరీకి మొట్టమొదటిగా ఇండియన్ ఏ ఇండియన్ చైర్మన్గా వ్యవహరించబోతున్నారు అని అడిగారు ఆప్షన్స్ లో మనకి శివశంకర్ మీనన్ కేజీ బాలకృష్ణన్ అండ్ అజయ్ మల్హోత్రా శ్యామ్ శరణ్ సో అజయ్ మల్హోత్రన్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ అండ్ హూ ఈస్ గోయింగ్ టు బి రిప్రజెంటెడ్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ అడ్వైజరీ ఆప్షన్ బి బిఈ అ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సో విచ్ కంట్రీ హాస్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ద వరల్డ్స్ లాంగెస్ట్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ టెస్ట్ ప్రపంచంలోనే అతి పొడవైన లాంగెస్ట్ సర్ఫేస్ ఎయిర్ మిసైల్ టెస్ట్ సంస్థ కండక్ట్ చేసింది ఏ కంట్రీ అని అడుగుతున్నారు సో దట్ ఈస్ రష్యా యాక్చువల్ గా మనకి రష్యాకి ఇటీవల ఇండియాకి మధ్య కొన్ని ఒప్పందాలు అనేవి జరిగాయి అండ్ ఆస్ వెల్ ఎస్ కొన్ని ట్రీటీలు కూడా జరిగాయి సో దాని తర్వాత మనకి రష్యా ఈజ్ అనౌన్స్డ్ దట్ వరల్డ్స్ లాంగెస్ట్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ టెస్ట్ ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశామని రష్యా చెప్పడం జరిగింది అలాగే రష్యా ప్రెసిడెంట్ ఇప్పుడు ప్రస్తుతం

సో ద లార్జెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా భారతదేశంలో పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి మనకి గోరఖ్పూర్ సో ఇన్ గోరఖ్పూర్ వీ హ్యావ్ అ ద లార్జెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా కానీ సో ఇప్పుడు ఇండియాలో లార్జెస్ట్ ప్లాట్ఫామ్గా హుబ్లీ ప్లాట్ఫామ్ రాబోతుంది సో హుబ్లీ ప్లాట్ఫామ్ ఈస్ గోయింగ్ టు బి లాంచ్ ఇన్ ఇండియా ఇన్ సూన్ అండ్ ఇట్ విల్ బికమ్ యాజ్ అ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా దట్ ఈస్ అ హుబ్లీ సో ఇది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కాబట్టి స్టిల్ వీఆర్ కన్సిడర్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఎస్ అ గోరఖ్పూర్ వన్స్ ఇట్ ఈస్ అఫీషియల్లీ అనౌన్స్డ్ వన్స్ ఇట్ ఈస్ అఫీషియల్లీ స్టార్టెడ్ దెన్ హుబ్లీ బికమ్ యాజ్ అ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా సో అప్పటి వరకు మనకి లాంగ్ లార్జ్ సారీ అండ్ సారీ లార్జెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా కింద మనం దేని తీసుకోవచ్చు అంటే గోరఖపూర్ ఆప్షన్ బిస్ కరెక్ట్ ఆన్సర్